ఈరోజు మధ్యాహ్నం 12:23 వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ జనసాంద్రతతో సందడి వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. అయితే అతిరథ మహాశయుల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సీఎం కుర్చీలో కూర్చోగానే జగన్మోహన్ రెడ్డికి ఓ షాకింగ్ న్యూస్ అందబోతుందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. అవును, అసలు విషయంలోకి వెళ్తే వచ్చే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పింఛన్లు చెల్లించాల్సి ఉంది. మరోవైపు వికలాంగులు, వితంతువులు, వృద్ధులు తదితరులకు సామాజిక పింఛన్లు అందించాలి. ఇలా అన్ని కలిపితే తక్షణమే ప్రభుత్వానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు నిధులు కావాలి. సామాజిక పింఛన్ల రూపంలోనే 1,200 కోట్ల రూపాయల వరకు నిధులు అవసరమని ఆర్థిక శాఖ అంచనా. ఇక రాష్ట్ర ఖజానా అయితే ఖాళీగా కనిపిస్తోంది. దీంతో ఈ నెల జీతాలు పింఛన్ల కోసం ఓవర్ డ్రాఫ్ట్ నకు వెళ్లాల్సిన పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో అయితే 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓవర్ డ్రాఫ్ట్ తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హడావిడిగా పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బడ్జెట్ కు అనుగుణంగానే ఖర్చులు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకాలు ఆడంబరాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ కష్టాల నుండి జగన్ ప్రభుత్వం ఎలా బయటపడుతుందో చూడాలి. కానీ కొందరు నెటిజన్లు జగన్మోహన్ రెడ్డి ఏదోలా వాటికి సరైన పరిష్కారాలే చూపిస్తారు, ఖచ్చితంగా ఆయన మంచి పాలననే ప్రజలకు అందిస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.